వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తిరుమలపూర్ మీర్జాపూర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి సందర్శించారు. తిరుమలపూర్ గ్రామ సర్పంచ్ పెంటయ్యను శాలువాతో సత్కరించారు. గ్రామాభివృద్ధికి సర్పంచ్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రతి గ్రామంలో చెత్తా చెదారం ఏమాత్రం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో ఎక్కడైతే మనకు ట్యాంక్ ఉందో, ఇరిగేషన్ ట్యాంక్, చెరువులు ఉన్నాయో, ఆ చెరువుల కింద ఉన్న కాలువలు ఏదైతే ఉన్నాయో ఆ కాలువల్లో పూడికలు తీయమని చెప్పడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో ఒకటి ఉంటే ఒకటి, అంటే మినిమం ఒకటి చెరువు కింద ఉన్న అన్ని కాలువలు, లెఫ్ట్ కెనాల్ కావచ్చు, రైట్ కెనాల్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఇవన్నీ ఏ ఉంటే అవి, ఎంత ఉంటే అంత, 100 మీటర్లు ఉన్నా కూడా ఆ 100 మీటర్లలో మొత్తం పూడిక తీసే విధంగా, వచ్చే వర్షాకాలంలో ఆ కెనాల్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాటర్ వెళ్ళే విధంగా ఈ 3 రకాల వర్క్స్ను తీసుకుంటూ మిగతా రొటీన్ వర్క్స్ కూడా చేసుకునే విధంగా చెప్పడం జరిగింది. ఇప్పటికే జిల్లాలో సుమారుగా ప్రతిరోజు ప్రతి గ్రామ పంచాయతీలో యావరేజ్గా మనం 150 మందిని లేబర్ మొబైల్ చేస్తున్నాం. దాన్ని 250 పెంచాలనే టాస్క్తో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మనం లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ మొన్న మనకు 60 crores వర్క్తో మనం మెటీరియల్ కాంపోనెంట్లో భాగంగా రోడ్స్ వేస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ 3 months మనం కష్టపడితే, ఏప్రిల్, మే, జూన్లో కష్టపడితే మళ్ళీ మనకు మెటీరియల్ కాంపోనెంట్తో ఎక్కువ సీసీ రోడ్స్ వేసుకోవడానికి కానీ ఇంకా వేరే వర్క్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఎన్ఆర్జీఎస్ సిబ్బందిని దీంట్లో ఈ 3 రకాల వర్క్స్తో పాటుగా రెగ్యులర్ వర్క్స్ చేయమని చెప్తా ఉన్నాం. ఇందులో గ్రామ సర్పంచ్లకు, గ్రామ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా అధికారులకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ పక్కా అన్ని గ్రామ పంచాయతీలో పక్కా అందరూ ఇన్వాల్వ్ అయితే తీసుకెళ్ళాలి. ఇది ప్రజలకు ఉపయోగపడే వర్క్స్ కాబట్టి వీటిని అన్ని గ్రామాల్లో చేయించుకునే విధంగా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా సర్పంచ్లు, ఉప సర్పంచులు ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. గ్రామ పంచాయతీ